हाय फ्रेंड्स, दिस इज संतोष। ఈ రోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్ 14th అండ్ 15th జూన్ 2020 కి సంబంధించి వివరణతో ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం. ప్రశ్నలకు వెళ్దాం. మొదటి ప్రశ్న, ఇటీవల విడుదల చేసిన నేచర్ ఇండెక్స్ 2020 లో క్రింది ఏ దేశం టాప్ ర్యాంక్ పొందింది? ఆప్షన్స్ చైనా, జర్మనీ, యుఎస్, భారతదేశం. వీడియో పాజ్ చేసి మీ ఆన్సర్ ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ యుఎస్. ఈ ప్రశ్న తీసుకోవాల్సిన నేపథ్యం ఏంటంటే, ఇటీవల నేచర్ ఇండెక్స్ 2020 రిలీజ్ అయింది. నేచర్ రీసెర్చ్ అనే సైన్స్ జర్నల్ దీన్ని రిలీజ్ చేసింది. అయితే దీని ప్రకారం ప్రకృతి సూచిక వివిధ దేశాల సంస్థాగత, జాతీయ మరియు ప్రాంతీయ స్థాయి సంస్థలలో అధిక నాణ్యత పరిశోధన ఉత్పత్తి, అదేవిధంగా సహకారం యొక్క డేటాబేస్ను అందిస్తుంది. సో ఇలాంటి ఇండెక్స్లు, రిపోర్ట్స్లు ఎక్కువ మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడుగుతుంటారు. దీనిలో మనం నాలుగు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, ఏదైనా ఇండెక్స్ రిపోర్ట్ ఏమైనా వచ్చినప్పుడు అందులో మొదటి టాప్ కంట్రీ ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సెకండ్ పాయింట్ ఏంటంటే, వర్స్ట్ పర్ఫార్మెన్స్ అంటే పేలవమైన ప్రదర్శన చూపించిన దేశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, అంటే బాటమ్ పొజిషన్ అనమాట. అదేవిధంగా ఈ ఇండెక్స్ని ఎవరు పబ్లిష్ చేస్తున్నారు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అది థర్డ్ పాయింట్. దాంతోపాటు నాలుగో పాయింట్ ఏంటంటే, ముఖ్యంగా మన భారతదేశానికి ఏ ర్యాంక్ వచ్చింది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మన భారతదేశానికి ఈ ఇండెక్స్లో 12వ స్థానంలో ఉంది. ఈ ఇండెక్స్ గురించి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి. అదేవిధంగా ఈ ప్రశ్న ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, గ్రామీణ భారతదేశంలోని అన్ని గృహాలకు వ్యక్తిగత FHTCల ద్వారా సురక్షితమైన మరియు తగినంత త్రాగునీరు అందించాలని జల్ జీవన్ మిషన్ ఏ సంవత్సరానికి లక్ష్యంగా పెట్టుకుంది? ఆప్షన్స్ 2024, 2025, 2026, 2030. కరెక్ట్ ఆన్సర్ 2024. ఈ మధ్య మనకి కరోనా వైరస్ ప్రభావం వల్ల వలస కార్మికులు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారనేది మనం చూసాం. సో ఈ నేపథ్యంలో మనం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి, అదేవిధంగా జల్ జీవన్ మిషన్ గురించి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ రెండు పథకాల యొక్క బ్యాక్గ్రౌండ్స్ చదువుకోండి. అదేవిధంగా ఇప్పుడు పని కోసం భారీ డిమాండ్ పెరిగింది. అదేవిధంగా కార్మికులను వారి సొంత గ్రామాలకు తిరిగి వెళ్ళడం వల్ల, దాంతోపాటు ఇప్పుడు ఎంజీ నరేగా స్కీమ్ చట్టం కింద నిధుల కేటాయింపులు ఇప్పటికే పెంచబడ్డాయి. కొంతమంది కూడా నిధులు పెంచమని డిమాండ్ చేస్తున్నారు, మనం వార్తల్లో చూస్తున్నాం. అదేవిధంగా 2020 నాటికి గ్రామీణ భారతదేశంలోని అన్ని గృహాలకు వ్యక్తిగత FHTCల ద్వారా సురక్షితమైన మరియు తగినంత త్రాగునీరు అందించాలని జల్ జీవన్ మిషన్ లక్ష్యంగా పెట్టుకుందని మనకు తెలిసింది. అదేవిధంగా జల్ శక్తి మంత్రిత్వ శాఖ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ పథకం కింద ఏ రాష్ట్రాలకి, ఏ కేంద్రపాలిత ప్రాంతాలకి, సెంటర్కి, స్టేట్స్కి రేషియో అనేది ఏ విధంగా ఉన్నది అనేది కూడా మనకి తెలుసుకోవాలి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో పూర్తిగా డిజిటల్గా మారిన మొదటి నిర్మాణ రంగ సంస్థ ఏది? ఆప్షన్స్ ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ లిమిటెడ్, జాతీయ భవనాల నిర్మాణ సంస్థ, రైల్ ఇండియా రవాణా మరియు ఇంజనీరింగ్ సేవలు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. కరెక్ట్ ఆన్సర్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ఇక్కడ ముఖ్యంగా మనకి పాత ప్రశ్న పత్రాలు చూసుకుంటే ఎక్కువగా ఈ మొదటి అనే కీవర్డ్ మీద క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో. ముఖ్యంగా ఏపీపీఎస్సి గత ప్రశ్న పత్రాలు మీరు పరిశీలిస్తే ప్రపంచంలో మొదటిగా అనేది, అదేవిధంగా భారతదేశంలో మొదటిగా అనే కీవర్డ్స్ ఎక్కువ మనం ప్రశ్నల్లో చూస్తుంటాం. సో ఇలాంటి ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ప్రశ్న తీసుకోవాల్సిన నేపథ్యం ఏంటంటే, ఇటీవలే అతిపెద్ద సంస్కరణలో భాగంగా రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పూర్తిగా డిజిటల్ అయింది. సో ఇలాంటివి మనం గుర్తుపెట్టుకోవాలి తరచుగా. అదేవిధంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అనే దాని గురించి మనం బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. ఇది ముఖ్యంగా భారత ప్రభుత్వ స్వయం ప్రతిపత్త సంస్థ అనేది మనకు తెలిసింది. తర్వాత ప్రశ్న, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది అటవీ అగ్ని నివారణ చర్యలపై నివేదించడానికి ఇటీవల క్రింది ఏ రాష్ట్రానికి ఒక నెల సమయం ఇచ్చింది? ఆప్షన్స్ కర్ణాటక,
महाराष्ट्र केरला तमिलनाडु करेक्ट आंसर केरला मन की एक्व नेशनल ग्रीन ट्रिब्यूनल गुरिंची प्रश्न तरचु अड़ा सो मन की एपड़ न्यूज पेपर मन नेशनल ग्रीन ट्रिब्यूनल आर्डर्स इलांट केस चूस्ट मन अभी गमनस्तू उ आ पाइंट्स नोट उ अच्छे मध्य अटवी मंटल निवार मरी राष्ट्र अटवी अग्नि प्रमादा की जातीय कार्याचरण प्रणा के अमल चर्यल निवेदिक समर्पा की जातीय ग्रीन ट्रिब्यूनल ओक दक्षिण बेंच केरला अटवी शाख को समय इच्छी सो ई नेपथ्य मन नेशनल ग्रीन ट्रिब्यूनल गुरी अदे विधि दीन नेशनल ग्रीन ट्रिब्यूनल ऐक्ट अंटे चट्टम गुरिंची तेलुसुकोवाली दांतो पाटु ई फारेस्ट फायर्स अंटे अटवी मंटल गुरिंची कूडा मनं बैकग्राउंड तेलुसुकोवाली तर्वात प्रश्न जीएसटी चट्टम प्रकारं आदाय सेकरणलो एदैना कोरत एर्पडिते ई संवत्सरं वरकु केंद्रं राष्ट्रालकु पूर्ति परिहारं चेल्लिंचाली ऑप्शंस 2025 2024 2022 2023 करेक्ट आंसर 2022 जीएसटी मन की तरचु मन वारत चूस्ट जीएसटी चट्टम न्यूस गत रेंडु नेलल्लो जीएसटी वसूल लक्ष्य मोत्तंलो 40% मात्रमे चेरुकुन्नायनी जीएसटी कौन्सिल समावेशंलो इटीवल आर्थिक मंत्री चेप्पारु सो ई नेपथ्यंलो मनं जीएसटी चट्टं गुरिंची बैकग्राउंड तेलुसुकोवाली అదే విధంగా జీఎస్టీ కౌన్సిల్ గురించి కూడా మనం తెలుసుకోవాలి అదే విధంగా ఇటీవల అప్పుడప్పుడు జీఎస్టీ ట్యాక్స్ ని పెంచుతూ తగ్గిస్తూ ఉంటుంటారు అవి కూడా గమనిస్తూ ఉండాలి వాటిపై ప్రశ్నలు అడుగుతుంటారు ఇటీవలే మనకి ఒక న్యూస్ లో చూసాం చపాతీపై 5% జీఎస్టీ అదే విధంగా పరోటాలపై 18% జీఎస్టీ అని అంటే ఇవి ప్యాకేజ్డ్ ఫుడ్స్ మీద కూడా జీఎస్టీ చేస్తున్నారు అది గమనించండి అలాంటిది తర్వాత ప్రశ్న ప్రైవేట్ రంగ బ్యాంకు నిబంధనలను సమీక్షించడానికి ఆర్బీఐ ఇటీవల ఏర్పాటు చేసిన ప్యానెల్ ఏది ఆప్షన్స్ భీమల్ జలన్ ప్యానెల్ సంజయ్ జైన్ ప్యానెల్ సుశీల్ చంద్ర ప్యానెల్ పికే మోహంతి ప్యానెల్ కరెక్ట్ ఆన్సర్ పికే మోహంతి ప్యానెల్ ఇది కరెంట్ అఫైర్స్ నుంచి డైరెక్ట్ గా తీసుకున్న ప్రశ్న గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఈ ప్రశ్న తీసుకోవాల్సిన నేపథ్యం ఏంటంటే ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పికే నేతృత్వంలో 5 సభ్యుల అంతర్గత వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేసింది అయితే దీని అవసరం ఏంటంటే ప్రైవేట్ రంగ బ్యాంకుల యాజమాన్యం మరియు కార్పొరేట్ నిర్మాణంపై ప్రస్తుత మార్గదర్శకాలను సమీక్షించడానికి ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది సో ఇలాంటి కమిటీలు అదేవిధంగా ప్యానెల్ గురించి మనకు ఎప్పటికప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలి అదే విధంగా రివిజన్ చేస్తూ ఉండాలి తర్వాత ప్రశ్న యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ అకాడమీ నుండి మొదటి సిక్కు గ్రాడ్యుయేట్ గా ఇటీవల చరిత్ర సృష్టించింది ఎవరు ఆప్షన్స్ రాహుల్ నారంగ్ అన్మోల్ నారంగ్ గగన్ నారంగ్ అశోక్ నారంగ్ కరెక్ట్ ఆన్సర్ అన్మోల్ నారంగ్ ఇక్కడ చూడండి మళ్ళీ ఈ క్వశ్చన్ లో మొదటి అనే కీవర్డ్ ని మనం ఇక్కడ గమనించాలి ఇలాంటివి అస్సలు వదలకూడదు చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ వెస్ట్ పాయింట్ వద్ద ఉన్న ప్రతిష్టాత్మక యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ అకాడమీ నుండి పట్టభద్రాలైన మొట్టమొదటి సిక్కుగా ఈ అన్మోల్ నారంగ్ ఆమె చరిత్ర సృష్టించింది అదేవిధంగా తన మతం మరియు సమాజానికి ప్రాతినిధ్యం వహించడానికి ఆమె చేసిన ప్రయత్నాలు అదేవిధంగా అమెరికన్లకు సిక్కు మతం గురించి మరింత తెలుసుకోవడానికి ప్రోత్సహిస్తాయని ఆశాభావం కూడా వ్యక్తం చేశారు అసలు ఈ బ్యాక్గ్రౌండ్ లో మనం గమనిస్తే 1987లోనే యుఎస్ కాంగ్రెస్ ఒక చట్టాన్ని ఆమోదించింది అదేంటంటే సిక్కులు మరియు అనేక ఇతర మత సమాజాలు మిలిటరీలో ఉన్నప్పుడు వారి విశ్వాస కథనాలను కొనసాగించడాన్ని నిషేధించింది సో ఈ నేపథ్యంలో మనం ఈ ప్రశ్న తీసుకున్నాం అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి తర్వాత ప్రశ్న కోవిడ్-19 రోగులకు చికిత్స చేసే ఆసుపత్రుల అవసరాలను తీర్చడానికి ఇటీవల కో రోబోట్ ను అభివృద్ధి చేసింది ఎవరు ఆప్షన్స్ ప్రతీక్ తిరోడ్కర్ అశ్విని అశోకన్ స్వరూప్ త్రిపాఠి అమిత్ అగర్వాల్ కరెక్ట్ ఆన్సర్ ప్రతీక్ తిరోడ్కర్ ఈ మధ్య మనం వార్తల్లో చూసాం 23 ఏళ్ల తానే ఇంజనీర్ ప్రతీక్ తిరోడ్కర్
ఈ కోవిడ్ 19 రోగులకు చికిత్స చేసే ఆసుపత్రుల అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా ఇంటర్నెట్ నియంత్రిత రోబోను తయారు చేశారు. అదే కో రోబోట్. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది ముఖ్యంగా దీని అవసరం ఏంటంటే, ఈ రోగితో నర్సులు అదేవిధంగా వార్డ్ బాయ్స్ ఉంటారు కదండి, వారి అవసరాన్ని కొంచెం తగ్గిస్తుంది అన్నమాట. ముఖ్యంగా ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే టెక్నిక్ వైద్య రంగంలో అమలవుతుంది. ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఇదే మొదటి విషయం అని చెప్తున్నారు. దీని బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే మనం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది దాని గురించి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. అంటే ఇది పరస్పర సంబంధం ఉన్న కంప్యూటింగ్ పరికరాలు, అదేవిధంగా మెకానికల్ మరియు డిజిటల్ యంత్రాల వ్యవస్థ అనేది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. తర్వాత ప్రశ్న, లోనార్ సరస్సు అనేది ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ మహారాష్ట్ర. ఇటీవల వార్తల్లో చూసాం, మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలోని లోనార్ సరస్సులో నీటి రంగు గులాబీ రంగులోకి మారిందంట. ఇలాంటి వార్తల్లో వచ్చిన సరస్సుల గురించి కావచ్చు, రివర్స్ గురించి కావచ్చు మనకి ఎక్కువగా అడుగుతుంటారు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో. ఎప్పటికప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే దాని రీజన్స్ అంటే కారణాలు మనం గుర్తుపెట్టుకుని చదువుతూ వెళ్తుంటే ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ కొన్ని పరిశోధనలు చేశారు పర్యావరణ ఇంజనీరింగ్ పరిశోధన సంస్థకు చెందిన వాళ్ళు. అయితే ఇందులోని కొంతమంది నిపుణులు ఈ డునాలియెల్లా ఆల్గేను హాలో బ్యాక్టీరియాతో కలపడం, అదేవిధంగా బీటా కెరోటిన్ వర్ణద్రవ్యం ఏర్పడడం, దాంతోపాటు ఈ నీటిని గులాబీ రంగులోకి మార్చడం వంటివి కారణమని పేర్కొన్నారు. అయితే ఇది మన దేశంలోనే మొదటి కాదు, ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో కూడా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. అవేంటంటే ఇరాన్లోని ఒక సరస్సులో లవణీయత పెరగడం వల్ల నీరు ఎర్రగా మారుతుంది. సో ప్రస్తుతం ఈ లోనార్ సరస్సులో కూడా ఉప్పు నీరు ఉంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో స్పేస్ ఎక్స్ మిషన్ ఇటీవల ప్రయోగించిన ఉపగ్రహం ఏది? ఆప్షన్స్ ఫాల్కన్ 9, స్కైల్యాబ్, క్విక్సాట్, స్టార్లింక్. కరెక్ట్ ఆన్సర్ స్టార్లింక్. మనం తరచుగా స్పేస్ ఎక్స్ మిషన్ గురించి మనం చూస్తుంటాం. ఇది నాసాకు సంబంధించిన ఒక మిషన్ ఇది. అయితే ఈ స్పేస్ ఎక్స్ ఇటీవలే మొదటి రైట్ షేర్ మిషన్ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. సముద్రంలో ఫాల్కన్ 9 రాకెట్ ల్యాండింగ్కి ముందు 58 స్టార్లింగ్ ఇంటర్నెట్ ఉపగ్రహాలతో పాటు 3 చిన్న అర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహాలను కూడా ప్రయోగించిందంట. సో ఈ నేపథ్యంలో మనం ఇక్కడ స్పేస్ ఎక్స్ మిషన్ గురించి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి, అదేవిధంగా ఫాల్కన్ 9 గురించి తెలుసుకోవాలి, దాంతోపాటు ఈ స్టార్లింక్ శాటిలైట్స్ గురించి కూడా మనం బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. ఈ ప్రశ్నలన్నీ చాలా ఇంపార్టెంట్, వీటిని ఎప్పటికప్పుడు మనం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మంచిది. బ్యాక్గ్రౌండ్స్ కూడా మనం చదువుకుని స్మాల్ స్మాల్ పాయింట్స్లో మనం నోట్ చేసుకుంటే ఎప్పటికప్పుడు రివిజన్కి బాగా ఉపయోగపడుతుంది. అన్ని రివిజన్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.